వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీజ సాగనేని. చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో మనం ఏ రోజుకి ఆ రోజు విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. జననాలు మరణాలు ప్రత్యేకతలు వంటి ఎన్నెన్నో విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో నేను చెప్పే విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. రాగానే వేలితో పక్కకు తోసేయకుండా వీడియోలో నేను ఏం చెప్పానో చివరి వరకు చూసి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఏదైనా చెప్పాలనిపిస్తే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోయే ముందు మా ప్రేక్షకుల్లో ఈ రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున ప్రేక్షకులందరి తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారికి కూడా హార్దిక వివాహ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరు ఒకసారి చూద్దాం. ఆనంద్జీ వీర్జీ షా భారతీయ సంగీత దర్శకులు. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తుంది కదా, నిజమే. ఆనంద్జీ కళ్యాణ్జీ అని చెప్పి మనకి హిందీలో ఇద్దరు సంగీత దర్శకులు ఉండేవారు ఒకప్పుడు. నేను కూడా ఆ పేర్లు విన్నాను, జంట సంగీత దర్శకులు అన్నమాట వీళ్ళిద్దరు. అందులో ఈయన కూడా ఒకరు. అయితే 1992లో పద్మశ్రీ పౌర గౌరవాన్ని కూడా అందుకున్నారు ఆనంద్జీ. 1933 మార్చి 2న ఆనంద్జీ జన్మించారు. దుద్దిళ్ల శ్రీపాదరావు శాసనసభ్యులు మరియు శాసనసభ స్పీకర్ కూడా. 1935 మార్చి 2న జన్మించారు. 1999లో వీరు స్వర్గస్థులయ్యారు. అబ్బూరి గోపాలకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి వీరు. 1936 మార్చి 2న జన్మించారు. 2017లో వీరు కన్నుమూశారు. యాకూబ్ కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవి సంగమాన్ని ప్రారంభించి కంటిన్యూగా నిర్వహిస్తున్నారు వీరు. 1962 మార్చి 2న వీరు జన్మించారు. విద్యా మల్వాడే చెడ్డే ఇండియాలో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటి ఆవిడ. 1973 మార్చి 2న విద్యా మల్వాడే జన్మించారు. ఆండ్రూ స్ట్రాస్ ఇంగ్లీష్ క్రికెటర్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు నాయకుడు, ఎడమ చేతి బాటం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అనేది అంటారు కదా అలా అనమాట. 1977 మార్చి 2న ఆండ్రూ స్ట్రాస్ జన్మించారు. టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ యాక్షన్ చిత్రాలలో తన పాత్రలకు పేరుగాంచిన భారతీయ నటుడు మరియు 2014లో వాణిజ్యపరంగా విజయవంతమైనటువంటి యాక్షన్ చిత్రం హీరో పంక్తిలో అరంగేట్రం చేశాడు ఈ హీరో. 1990 మార్చి 2న టైగర్ ష్రాఫ్ జన్మించాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖుల్లో కొందరు ప్రముఖులు స్వర్గస్థులయ్యారు కాబట్టి ఈ రోజు వారి పుట్టిన రోజును జయంతిగా మనం భావించి వారికి నివాళులు అర్పించుకుందాం. ఇక మిగిలిన ప్రముఖులందరికీ కూడా ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇక ఇప్పుడు ఈ రోజు స్వర్గస్థులైన ప్రముఖులు ఎవరో ఒకసారి చూద్దాం. వడ్డాది సుబ్బారాయుడు తొలి తెలుగు నాటకకర్త వీరు. 1854లో జన్మించారు. 1938 మార్చి 2న వీరు స్వర్గస్థులయ్యారు. మసూమా బేగం సంఘ సేవకురాలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు ఈవిడ. 1901లో జన్మించారు. 1990 మార్చి 2న ఈవిడ కన్నుమూశారు. టీవీకే శాస్త్రి కళాసాగర్ సంస్థలో వీరు పనిచేస్తూ ఉండగా సంగీత విద్వాంసులు, కళాకారులు, రాజకీయ సినీ రంగ ప్రముఖులందరితో కూడా ఈయనకి మంచి కమ్యూనికేషన్స్ ఏర్పడ్డాయన్నమాట. బాగా ఫేమస్ పాపులర్ ఫిగర్ అన్నమాట. 2014 మార్చి 2న టీవీకే శాస్త్రి గారు స్వర్గస్థులయ్యారు. పరుచూరి హనుమంతరావు గారు ప్రగతి ప్రింటర్స్ స్థాపకులు. ఆఫ్సెట్ ముద్రణా యంత్రం కంప్యూటర్ కంట్రోల్స్ తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. వీరు
జన్మించారు. 2015 మార్చి 2న పంచోరి హనుమంతరావు గారు స్వర్గస్థులయ్యారు. చంద్రకుమార్ అగర్వాలా అస్సాంకు చెందిన ప్రముఖ కవి, రచయిత మరియు పాత్రికేయులు. అతను జోనకి పత్రికకు మొదటి సంపాదకుడు మరియు ఫైనాన్సర్ కూడా. వారి విశేషమైన కృషికి అస్సామీ సాహిత్యం యొక్క త్రిమూర్తి అని పిలుస్తారు చంద్రకుమార్ గారిని. 1938 మార్చి 2న వీరు స్వర్గస్థులయ్యారు. సరోజినీ నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ప్రసిద్ధి చెందారు. భారతీయ రాజకీయ కార్యకర్త మరియు కవయిత్రి. వలస పాలన నుండి భారతదేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు సరోజినీ నాయుడు. ఒక భారతీయ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ కూడా అయ్యారు సరోజినీ నాయుడు. 1949 మార్చి 2న ఆవిడ స్వర్గస్థురాలయ్యారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖులందరికీ ఈరోజు వర్ధంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పించుకుందాం. ఇక ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది ఈ రోజే. 1807 మార్చి 2 టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వాతంత్రం లభించింది ఈ రోజే. 1836 మార్చి 2 రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం జరిగింది ఈ రోజే. 1943 మార్చి 2 మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్రం లభించింది ఈ రోజే. 1956 మార్చి 2 కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్లో భారత్ విజేతగా నిలిచింది ఈ రోజు. ఎప్పుడు? 2008 మార్చి 2 భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అమోనియం సల్ఫేట్ ఆఫ్ సింద్రి ఫ్యాక్టరీని అధికారికంగా ప్రారంభించారు ఈ రోజు. ఇది మొదటి ప్రభుత్వ యాజమాన్య సంస్థ. ఈ ప్రారంభోత్సవం జరిగింది ఎప్పుడు? 1952 మార్చి 2 ఇవండి ఈరోజు జననాలు, మరణాలు, సంఘటనలు, ప్రత్యేకతలు, విశేషాలు. చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ఏం జరిగింది అనుకుంటూ ఎన్నో విషయాలను తీసుకుని మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, బై బై.